Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Maro concept, ennikala kosam kotta saradulu. Ochche ennikallo gelupu kosam Jagan Mohan Reddy kotta concept pattukocharu. Ee kotta concept party paramayindi. తొందరలోనే 5.20 లక్షల మంది గృహసారథులు కన్వీనర్లను నియమించాలని డిసైడ్ అయ్యారు. గురువారం 175 నియోజకవర్గాల పరిశీలకులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే గృహసారథులు కన్వీనర్లు నియామకంపై ఆదేశాలు ఇచ్చారు. వీళ్లంతా అచ్చంగా పార్టీ తరపున పార్టీ కోసమే పనిచేస్తారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహసారథులు, ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి 3 కన్వీనర్లను నియమించబోతున్నారు. ఈ నియామకాలన్నీ నియోజకవర్గాల పరిశీలకులే చేస్తారు. డిసెంబర్ 20 నాటికి ఈ నియామకాలు పూర్తయిపోవాలన్నది జగన్ ఆలోచన. వచ్చే ఎన్నికల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించి 175కి 175 సీట్లు వైసీపీనే గెలుచుకోవాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. జగన్ లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.66 కోట్ల కుటుంబాలున్నాయి. ప్రతి 50 కుటుంబాలకు 2 గృహసారథులుండాలనేది జగన్ ఆలోచన. ఎందుకంటే రేపటి ఎన్నికల్లో ఈ 2 గృహసారథులనే బూత్ కమిటీ సభ్యులుగా పనిచేసుకోవాలన్నది జగన్ ప్లాన్. మామూలుగా అన్ని పార్టీల ఓటర్లతో టచ్లో ఉండడానికి, వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లేయించుకోవడానికి బూత్ లెవెల్ కోఆర్డినేటర్లను, కమిటీ సభ్యులను నియమించుకుంటున్నాయి. అదే పద్ధతిలో జగన్ ఇప్పుడు బూత్ కమిటీలు అని కాకుండా గృహసారథులు అని కొత్త పేరు పెట్టారంతే. చేయాల్సిన పని మాత్రం ఒకటే. ఇన్ని లక్షల మందిని ఎందుకు నియమించబోతున్నారంటే రేపటి ఎన్నికల్లో వాలంటీర్లు అందుబాటులో ఉండరు కాబట్టే. ఇప్పటికీ వాలంటీర్లపై టీడీపీ, జనసేనలు ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేస్తున్నాయి. ఫిర్యాదులపై కమిషన్ స్పందించి వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఆదేశించింది. సో ఇప్పుడు ఈ సారథులు కన్వీనర్లను నియమించుకుంటే వాలంటీర్లు ఇళ్లకు సంబంధించిన వివరాలు అందిస్తారు. ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి సారథులు, కన్వీనర్లకు, వాలంటీర్లు అవసరమైన ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎన్నికల నాటికి తొందరలో అపాయింట్ అయ్యే వాళ్ళంతా పర్ఫెక్ట్ అయిపోతారన్నది జగన్ వ్యూహంలాగుంది. అంటే ఈ గృహ సారథులే రేపటి ఎన్నికల సారథులుగా పనికొస్తారన్నది జగన్ ఆలోచన.